Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిరంజీవి గారు కాస్త తమ్ముడికి మీరైనా చెప్పొచ్చుగా. తన తమ్ముడు పవన్ కళ్యాణ్పై కొందరు హద్దుల మీరే విమర్శలు చేస్తున్నారు. ఇది తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య. తమ్ముడిని సమర్థించుకుంటూ చిరంజీవి ఇంకా చాలానే మాట్లాడారు. తమ్ముడిని విమర్శించినందుకు, పవన్పై ఆరోపణలు చేస్తున్నందుకు అనగా చిరంజీవి బాధపడడంలో తప్పేమీ లేదు. కానీ నిష్పక్షపాతంగా ఆలోచిస్తే చిరంజీవికి విషయం ఏంటో అర్థమవుతుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న నానుడిని మెగాస్టార్ మర్చిపోయినట్లున్నారు. సినిమాల్లో ఉన్నంత వరకు పవన్ గురించి రాజకీయ నేతలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి పవన్ వచ్చారో వెంటనే ఆరోపణలు విమర్శలు మొదలయ్యాయి. అది కూడా ఎందుకు మొదలయ్యాయి? ఇచ్చిన మాట తప్పినందుకే అని చిరంజీవి కన్వీనియంట్గా మర్చిపోయారు. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు పవన్ చెప్పుకున్నారు. అయితే పవన్ ప్రశ్నించింది ఎవరిని? ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పవన్ టార్గెట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అని చిరంజీవికి తెలియదా? 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఎన్నిసార్లు ప్రశ్నించారు? ఏ ప్రతిపక్షమైనా అధికార పార్టీని వదిలేసి మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుందా? ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏపీలో మాత్రమే కనబడింది. జగన్ అనుకో ఎప్పుడు చంద్రబాబును ఇబ్బంది పెడదామని ప్రయత్నించినా వెంటనే పవన్ మధ్యలో దూరి జగన్ పైన విరుచుకుపడేవారు. చంద్రబాబును వదిలిపెట్టి పదే పదే జగన్నే టార్గెట్ చేసేవారు. ఇదంతా చూసిన తర్వాతే జగన్ అనుకో పవన్ను ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు దత్తపుత్రుడని అనడం మొదలుపెట్టారు. పవన్ మాత్రం ప్రత్యర్థులను వెధవలని, గాడిదలని, అడ్డగాడిదలని ఎన్నైనా అనవచ్చు. కానీ ప్రత్యర్థులు మాత్రం పవన్ను ఏమైనా అంటే చిరంజీవి తట్టుకోలేకపోతున్నాడు. చిరంజీవి పద్ధతి అయిన మనిషే అయితే తమ్ముడిలోని లోపాలు ఎత్తి చూపించాలి. తప్పుదారిలో వెళుతున్న తమ్ముడిని సరైన మార్గంలోకి మళ్లించాలి. నిజంగానే పవన్ గనుక చంద్రబాబు, జగన్ ఇద్దరిని తప్పుపట్టి వ్యతిరేకించుకుంటే